ఈ చిల్లర పని ఎవరైనా చేస్తారు నేను చేయించరండి ఒక 10,000 మందితోటి నాకు తెలుగు నాకు తెలుగు నాకు తెలంగాణలో నీకు దమ్ముందా రా నీకు దమ్ముందా తెలుసుకున్నాందా నువ్వు తిరుగుతావా నువ్వు అనుకుంటే అడ్డుకుంటావా నువ్వు అంటున్నా రేవంత్ రెడ్డి గారు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా మరి తెలంగాణ ప్రభుత్వం టక్కన హౌస్ అరెస్టో లేకపోతే మధ్యలో ఆపడో చేసేది నిన్న మాత్రం బ్రహ్మాండంగా మొత్తం రైట్ ట్రావెల్ తీసుకుపోయింది గుడికాడికి మరి దాని మాత్రమే తిరగదు ఎవరు చేస్తున్నారు ఎవరు కుట్ర చేస్తున్నారు ఎవరు ఆడిస్తున్నారు ఎవరు నాటకం వెనుక ఉన్నారనేది తేల్చాల్సక్కర్లేదు నేను మళ్ళీ చెప్తున్నా 100% నాకున్న పరిజ్ఞానం మేరకు ఇలా రాష్ట్రపతి ఎన్నికలలో సపోర్ట్ చేయలేదా కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డ ఒక ఆదివాసీ బిడ్డ ముర్ము గారికి మద్దతు ఇవ్వకుండా ఎవరు చేసింది మీరు చెప్పండి ఎవరు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎవరు చేసింది కాంగ్రెస్ పార్టీ చేసింది గుర్తుపెట్టుకోండి మీరంతా తెలుస్తూనే ఉంది కదా అరే మీరు సమాజాన్ని మొత్తం కళ్ళు కప్పుతారా సమాజాన్ని మొత్తం తప్పుగా పట్టుతావా మోసం చేస్తావా మీతో అవుతుందా నిజం కాదా చెప్పండి మీ దాంట్లో చాలా మంది మాట్లాడుతున్నారు పది పైసలు ఇచ్చి పది తెచ్చుకోండి అంటున్నాను అట్లా అంటలేదు నువ్వు పైసలు తెచ్చుకున్నావు నువ్వు కెపాసిటీని పెట్టి తెచ్చుకున్నావు నువ్వు పైరు చేసుకుని నేనెందుకు అంటున్నా నీ గురించి ఎప్పుడు మాట్లాడలే నేను నిన్నగా మళ్ళీ మాట్లాడినప్పుడు ఒక్క క్షణములు అయినా ఎప్పుడైనా రేవంత్ గురించి మాట్లాడి నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడి నేను నిజం కాదా ఇప్పుడు ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తలేరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లంతా సపోర్ట్ చేస్తలేనది బహిరంగ రాశాము కదా కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏం మాట్లాడినండి జానరెడ్డి గారు ఏం మాట్లాడినండి భట్టి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తూనే ఉండు కదా మహేష్ రెడ్డి గారు వెళ్ళొచ్చింది కదా ఇంతెందుకు మొన్న భారతీయ జనతా పార్టీలో కలిసిన శశిధర్ రెడ్డి గారు మర్రి శశిధర్ రెడ్డి గారు ఏమైనా నేను చూసిందా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే గూటి పక్షుల్లో కనబడతా ఉంది రాబోయే కాలంలో వీళ్ళు కలిసిపోయేటువంటి ఆస్కారం ఉంది నేను కేసీఆర్ను ఊడగొట్టాలన్న ఆశ నెరవేర్చట్లేదు లేదు అందుకని నేను రాజీనామా చేసి ముందుగా మేలుకొని రాజీనామా చేసి అలా భారతీయ జనతా పార్టీ జాయిన్ మరి శశిధర్ రెడ్డి గారు అన్నమాట నేనండి మీరు మహేష్ రెడ్డి గారు ఉన్నారు నిర్మల్ మహేష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు ఏమని మాతో చెప్పింది తెలుసా అన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేటట్టున్నది మళ్ళీ మేము ఆగమయ్యేటట్టున్నాం అందుకని మేము రాజకీయంగా 4 కాలాల పాటు ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే మేలు అందుకని నేను వస్తున్నా అని చెప్పి మన ఢిల్లీలో జాయిన్ అని మీకు తెలుసు ఇంకా అనేక మంది ఇట్లా అయిపోయినంత ఉన్నారు మీరే అంటున్నారు కొంతమంది మాదాన్నే రేవంత్ రెడ్డి స్వయంగానే మాట ఏంటంటే కొంతమంది మాదాన్నే బీఆర్ఎస్ పార్టీ కోటుకున్నారు కేసీఆర్ కోటున్నారు అందుకదా చెప్పండి నేనన్నా నీవే అన్నావు కదా చెప్పు ఆ కోవట్లు ఎవరో అందుకని పార్టీ అంతర్గతంగా అనేక రకాల సంక్షేమంలో కొట్టుమిట్టాడుతున్న ఆ రేవంత్ రెడ్డి గారు అవన్నీ ఆ వాటి నుంచి వెళ్ళి తట్టుకోలేకనామని ఉద్వేగపూరితంగా ఆయన కన్నీళ్ళు రావచ్చు కానీ వీరుడు కొట్లాడుతుంది నేనైతే జీవితంలో నా జీవితంలో కన్నీళ్ళు పెట్టుకోలేదు సార్ దెబ్బలు తిన్నప్పుడు పెట్టుకోలేదు జైల్లో పెట్టినప్పుడు పెట్టుకోలే రాబోయే కాలంలో కూడా సమస్యనే పెట్టుకోను ఏమన్నా బాగా తెలిసిన వాళ్ళు ఏమన్నా పరాపదించే సందర్భంలో కన్నీళ్ళు పెట్టుకుంటాం కావచ్చు కానీ ఈ ఇదైతే వీరులాగా కొట్లాడేటప్పుడు ఎప్పుడు పెట్టుకోడు మెంటల్ గాడు టూ థౌజండ్ ఎయిటీన్ ఎన్నికల్లో కేసీఆర్ గారే స్వయంగా టీఆర్ఎస్ పార్టీ ఉన్న కొంతమంది నాయకులు ఓడగొద్దని డబ్బులు పంపించిండు అందులో హుజరాబాద్ కూడా ఒకటి నా దగ్గర లిస్ట్ ఉంది 12 మంది లిస్టు 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వ్యతిరేకంగా డబ్బులు పంపించిండు ఎవరు కేసీఆర్ పంపించిండు ఓడగొట్టే ప్రతినిధి కొంతమంది ఓడిపోయిండు నాలాంటి వాడు ఎక్కడో బతికి బట్ట కట్టిండు వాళ్ళందరినీ తెచ్చుకున్నాడు గుర్తుపెట్టుకోండి ఎల్లారెడ్డి ప్రూవ్ చేస్తారు ఎన్ని పైసలు పంపించిండు ఎవరి ద్వారా పంపించిండు
మొత్తం తెచ్చుకొచ్చిన మనిషి తెచ్చిన అమౌంట్తో సహా ఉన్నది. ఎక్కడి నుంచో సిరిసిల నుంచి ఎట్ల పోయినాయి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇవన్నీ వీటికి ఉంటుందా? ఇవి ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేసే అంశాలు ఇవన్నీ. ఇచ్చేవాడు చెప్తాడా, తీసుకోడు చెప్తాడా చెప్పండి. అది తెలియదు ఇవన్నీ. ఇప్పుడు కేసీఆర్ గారు ప్లాన్ చేసింది కాబట్టి మీకు ఆనాడు నోటుకు ఓటు కేసులో మా స్టీఫెన్ సెంటర్ డబ్బులు పట్టుబడ్డాయి, నువ్వు దొరికిపోయినావు. ఇప్పుడు దొరుకుతుందిగా, ఆయన పౌడి పండుగ ప్లాన్ చేసింది కాబట్టి దొరికిన, లేకపోతే దొరికే ప్రసక్తి లేదు కదా. నువ్వు ఎక్కడో డబ్బులు డైరెక్ట్ తీసుకుంటురా, డబ్బులు ఎవరో మీకు పలాని వ్యక్తి వస్తాడు. మొన్న ఏదో ఏదో ఘీ 15 kg అని, అది ఘీ 15 kg ఎక్కడ అప్పచెప్పిండు? ప్రగతి భవన్ అప్పచెప్పినాను ఒకసారి పెట్టిండు, పార్టీ ఆఫీసులో అప్పచెప్పినాను. దానికి ఎవిడెన్స్ ఉంటుందా చెప్పండి? 15 kg ఘీ ఇచ్చుకోండి, 15 crores 5 సార్లు ఇచ్చిన 75 crores అని చెప్పి వాళ్ళు పంపుతుంటే నాకు తెలియదు. అంటే డబ్బుల ట్రాన్సాక్షను, దానికి ఒక వ్యవస్థ, దానికి ఒక పద్ధతి, ఇవన్నీ ఉంటాయి. అంటే పోలీసులు డైరెక్ట్గా ఎన్నికలప్పుడు డబ్బులు తీసుకుపోవట్రి, పోలీసు వాళ్ళని తీసుకుపోవట్రి. నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తే పరిశీలన అవుతుంది. నా ఎన్నికలప్పుడు ఒక ఆయన పోలింగ్ వాటిల ఆఫీసర్ ఉంటారు కదా, ఆఫీసర్ కానీ సేఫ్ నుంచి ఆఫీసర్ కానీ తీసుకోవచ్చు 2 crore rupees. ఆ ఆఫీసర్ ఎవరంటే మాకు బాగా తెలిసిన నవీన్ రెడ్డి, డబ్బులు తీసుకుపోతున్నాను. తీసుకుపోయా మా దగ్గర పరిస్థితి కదా, మా ప్రజలకి చెంత కానీ వదిలిపెట్టాం. మేము పేరు చెప్పండి కూడా చెప్తా, కానీ మంచి కాదు అది చెప్తున్నా. అనేక రకాల అంటే కేసీఆర్ గారి రాజ్యంలో అనేక రకాల అక్రమాలు, దుర్మార్గాలు వినకూడని జరుగుతున్నాయి. దాన్ని కొట్టారు కాదు, నేను అవుతున్నా కదా సింగరణి మీద కొట్టాడుదా, గా నిరుద్యోగుడి మీద కొట్టాడుదా, గా దళి మీద కొట్టాడుదా, అరే సమస్య మీద కొట్టాడు. నువ్వు అంటున్నావు కదా మరి నియంత్రితో ప్రభుత్వానికి కూడా వెళ్తూ కూడుస్తాను చెప్పి మాతో రావాలి, మరి కొట్లాడదాం వస్తావా వస్తావా? అరే మళ్ళీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఎలోన్ ఫైట్ చేస్తుంది గుర్తుపెట్టుకో. ఎంఐఎం పార్టీ ఎవరితో జత కలుపుతుంది? పిఆర్ఎస్ పార్టీతో. సిపిఐ సిపిఐ ఎవరితో జరగలుగుతుంది? బీఆర్ఎస్ పార్టీతో. ఖర్గే గారి మాటల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో జరగలుగుతుంది? కేసీఆర్తో జరగలుగుతుంది, బీఆర్ఎస్ పార్టీతో. మీరు అందరూ ఒకటే, ఇవాళ బీజేపీ ఒకటి. అందుకనే తెలంగాణ ప్రజలు వీళ్ళందరినీ ఓడగొట్టాలంటే బీజేపీ మాత్రమే నిజమైన పార్టీ, నిజమైన ప్లాట్ఫామ్ అని చెప్పి భావిస్తాను. కాబట్టి 100 మంది సార్ ఆ బాధతోటి వీళ్ళు ఆ రాజకీయ భవిష్యత్తు లేదనే బాధతో ఏడిచినట్టున్నాయి ఆయన. ఉన్నాయి చెప్తారు, అట్లా ఉన్నాయి. పోయి చెప్తా పేర్లు ఇస్తుందా, నా ఇంటికి వస్తే పేర్లు ఇస్తాను, పోయి ఎంక్వైరీ చేయి. నువ్వు ఒక 2 పేర్లు చెప్పిన, నా దగ్గర ఇచ్చిన మాట వాస్తవం, మా ఇల్లారెడ్డిలో కూడా ఇచ్చిన మాట వాస్తవం, పెద్దపల్లిలో కూడా ఇచ్చిన మాట వాస్తవం, రామగూడలో ఇచ్చిన మాట కూడా వాస్తవం. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా ప్రకృతి ప్రకోపించి రైతుల మీద ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పంజా విసిరింది. గత సంవత్సరమే తెలంగాణలో అనేక జిల్లాలలో మిర్చి పంట పూర్తిగా నేలపాలైంది. ఆనాడు మేము రైతుల వద్దకి పొలాలలో పంట పరిశీలన చేసినప్పుడు హెలికాప్టర్లో వచ్చినటువంటి మంత్రులు మేము నష్టపరిహారాన్ని ఎంతో కొంత అందిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా నష్టపరిహారం అందించలే. ఆనాడు భారతీయ జనతా పార్టీగా శాసనసభ్యుడిగా పరకాల నియోజకవర్గం, భూపాలపల్లి నియోజకవర్గం,
నర్సంపేట నియోజకవర్గం లాంటి ప్రాంతాలలో వందల మంది రైతాంగం కలిసాం. మొన్న మల్లిని పోయినప్పుడు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు బిడ్డ. చివరికి ఆ ఫసల్ బీమా యోజన ఉంటేనన్నా మాకు ఇంత లాభం జరిగేదని చెప్పి కన్నీళ్ళ పర్యంతం అయినరు. మొన్న నేను రాళ్ల వానకు పంటంతా నేలపాలైనప్పుడు రేకుల ఇళ్ళు పెంకుటిల్లు మొత్తం విధ్వంసం అయినప్పుడు మేము మళ్ళీ తిరిగినాం. మా వెనుక ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకుని వచ్చింది. 15,000 రూపాయలు చొప్పున ఇస్తా అని చెప్పిండు. అయ్యో పాపం కరువు రైతు మా అయ్యో పాపం లీజ్ ఫార్మర్స్ కౌలు రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి, కౌలు రైతులు అంటే ఇప్పుడే గుర్తొచ్చినట్టుగా ఇప్పుడే నష్టం జరిగినట్టుగా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు చొప్పున పంట నష్టం ఇస్తా అని చెప్పినాడు. ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలే. చివరికి నిన్న మళ్ళా 15 రోజులు 20 రోజులు గడవకముందే అక్కడక్కడ ప్రతి నిత్యం ఏదో ఒక జాగల కొన్ని వేల ఎకరాల పంటలు నేలపాలవుతున్నాయి. నిన్న అనంకొండ జిల్లా కరీంనగర్ జిల్లా ప్రాంతంలో పెద్దఎత్తున గాలి ద్వారానికి పంటలన్నీ నేలవాలిపోయి ఒక పుండ కూడా మిగలకుండా మామిడి పండంతా కిందపడి మొక్కజొన్న పెరళ్ళు ఎక్కడ కూడా ఒకటి నిలబడలేదు. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఏదో అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా నేను విన్నా. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, పోయినసారి మీరు హెలికాప్టర్లలో వచ్చి రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, ఒక 1 మంత్ బ్యాక్ మా హిమ్మత్ నగర్, రెడ్డిపల్లె, కల్లుపల్లె అనేక గ్రామాలే కాకుండా అనేక జిల్లాలలో ఏ పంట అయితే నష్టపోయిందో అదే నిన్న రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఐకేపీ సెంటర్లలో హమాలీల కొరత లేకుండా, గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా, ఇతరత్ర ఏ కొరత లేకుండా తక్షణమే పంటను కొనుగోలు చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మక్క పంట కూడా, ఆ పండిన కొద్ది పంట కూడా ధర లేక విలువలాడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. కాబట్టి తక్షణమే మార్కెట్ ద్వారా ఆ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిన్నదాకా మొన్న ఇదే హాల్లో నేను సింగరేణి కంపెనీని ప్రైవేట్ పరం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి మా మీద ఆరోపణ చేసినప్పుడు దాని మీద నేను ప్రెస్ మీట్ పెట్టా. నేను ఒక్క మాట కూడా వేరే రాజకీయాల గురించి కానీ నాయకుల గురించి కానీ మాట్లాడలే. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ప్రెస్ మిత్రులు కొద్దిమంది ప్రశ్నలు అడిగినప్పుడు, సప్లిమెంటరీ ప్రశ్నలు అడిగినప్పుడు, అందులో రాజకీయ పరమైన ప్రశ్నలు అడిగినప్పుడు నేను కొంత మాట్లాడినా. కానీ మాటలలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరును మాత్రం నేను ప్రస్తావించలే. నేను ఒకటే అన్నా, ఈ మధ్య కాలంలో దేశ రాజకీయాలను పరిశీలించినప్పుడు జాతీయ పార్టీలకు ఢిల్లీ కేంద్రంగా, ఢిల్లీ అధికారం కేంద్రంగా నిర్ణయాలు ఉంటాయి తప్ప రాష్ట్రాల వారీగా వారి నిర్ణయాలు తీసుకోరు అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చెప్పినా, మొన్న చెప్పినా, నిన్న చెప్పినా, ఇవాళ చెప్తా, రేపటి చెప్తా, ఇది చరిత్ర. జాతీయ పార్టీలకు ఎప్పుడు కూడా ఢిల్లీ రాజకీయాలు, ఢిల్లీ అధికారం చుట్టూ తిరుగుతాయి తప్ప వ్యక్తుల కోసమో రాష్ట్రాల కోసమో నిర్ణయాలు ఉండవనే దానికి మళ్ళీ కట్టుబడి ఉన్నా. ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నా, పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీని ఇరికాటంలో పెట్టాలని అక్కడక్కడ కొన్ని తప్పుడు కథనాలు వచ్చినప్పుడు ఆ తప్పుడు కథనాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చట్టాపట్టాలు వేసుకొని కూడా ఇవాళ వాళ్ళు వీళ్ళు కలిసి ప్రెస్ మీట్లు పెడుతున్నమాట వాస్తవం. మొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు కానీ, మా గతంలో మా మిత్రుడుగా ఉన్నటువంటి కేశవరావు గారు కానీ పక్కపండి పక్కపండి గంటల కాలం పాటు చర్చలు పెట్టిన సందర్భాలు చూశాం. సూరత్ కోర్టు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల మీద తీర్పునిస్తే ఇది చీకటి రోజు అని చెప్పి వ్యాఖ్యానించింది.
కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువ స్పందించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నాకు అనిపించింది ఎక్కడి ప్రేమ ఇది, ఎక్కడి కలయిక ఇది, అసలు ఎంత నీతిమాన పని చేస్తా ఉన్నారని చెప్పి నేను అనుకుంటే తప్ప నేను మాట్లాడలేదు. నేను స్టేట్కి అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు నిజంగా నేను కొట్లాడతానని చెప్పి భావించినాను. దేవుడు లెక్క కొట్లాడతాడు, సమస్యల మీద కొట్లాడతానని చెప్పి భావించాను, కానీ ఇట్లా ఏడుస్తానని మాత్రం ఎప్పుడు నేను ఊహించలేకపోయినాను. ధీరుడు ఎప్పుడు కూడా కన్నీళ్లు పెట్టడు. ధీరుడు వీరుడు సమస్యల మీద కొట్లాడేవాడు, బరిగించి కొట్లాడి కొట్లాడతాడు. కొట్లాడలోనే ఓటమా గెలుప తేల్చుకుంటాడు తప్ప ఇట్లా రాజకీయ నాయకుడిగా రాజకీయ పార్టీలుగా కన్నీళ్లు పెట్టేటువంటి కల్చర్ ఇది మంచిది కాదు. కానీ ఎందుకో ఆయన కన్నీళ్లు పెడుతూ కూడా సంస్కారహీనంగా మాట్లాడాడు. ఏ రాజేంద్ర, నీ అమ్మ నీ అబ్బా మరి ఏం సంస్కారమో ఏం సంస్కృతం, మరి తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. నేను జైలుకు పోయినా నేను జైలుకు పోయినా నేను అడుగుతా ఉన్నా, నేను విద్యార్థి ఉద్యమాల నాడే ఉక్కుపాలు తాగినాడే ఆనాడే విద్యార్థుల సమస్యల మీద కొట్లాడినటువంటి వ్యక్తిని నేను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆనాటి పాలక కమిటీకి వ్యతిరేకంగా మేము ఉద్యమాలు చేస్తే రెండుసార్లు మమ్మల్ని జైలు పెట్టింది, ఒకసారి నెల రోజులు జైలు పెట్టింది, ఒకసారి 10 రోజులు.